జనజాతర సభకు సర్వం సిద్ధం. కాసేపట్లో హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్రనేతలు. తుక్కుగూడ సభలో 5 న్యాయ సూత్రాల ప్రకటన. కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ దుస్థితికి కారణం. 28 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో చేరబోతున్నారు. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు. 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు. ఎంత మందిని చేర్చుకుంటారో చేర్చుకోండి, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఉత్తమ్ కే హరీష్ కౌంటర్. రైతుల పేరుతో కేసీఆర్ డ్రామాలు. నయీం కేసులో దొరికిన డబ్బు కేసీఆర్ దగ్గరే ఉంది, ఆ కేసుని రీఓపెన్ చేయాలన్న బండి సంజయ్. సింగనమలలో వైసీపీకి షాక్, పార్టీకి యామిని బాల రాజీనామా. ఫ్యాక్స్ ద్వారా అధిష్టానానికి లేకపోయిన మాజీ ఎమ్మెల్యే. పోతిన మహేష్ ప్రత్యేక సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. సీట్ వచ్చిన వ్యక్తుల దగ్గర జనం లేరని కామెంట్. వైసీపీలో చేరిన శెట్టి బత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం యాత్ర నెల్లూరు జిల్లా కావలి చేరుకుంది. కాసేపట్లో బహిరంగ సభ. బిఎల్ సంతోష్ ని కలిసిన విశాఖ బీజేపీ నేతలు, విశాఖ టికెట్ జీవీఎల్ కి ఇవ్వాలని వినతి. జేపీ నడ్డాను కూడా కలిసే ఛాన్స్. చంద్రబాబు కారణంగానే వృద్ధులు చనిపోయారు, కూటమి గెలిస్తే పథకాలు ఆగిపోతాయి, పేదలు రోడ్డున పడతారన్న వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు అనుకున్న వాళ్లకే కూటమి టికెట్లు, ప్రతిపక్షంలో ఉన్న వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. 93% పెన్షన్లు పంపిణీ చేశామన్న సజ్జల. పాలకొల్లులో చంద్రబాబుకి 2వ రోజు నిరసన సెగఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకి ఇవ్వడంపై అభ్యంతరం, రామరాజుకి మద్దతుగా ఆందోళన. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే పొన్నాడ. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ముసుగు తీసిన సతీష్, విగ్రహానికి దండ వేయొద్దంటూ అడ్డుకున్న టీ కొత్తపల్లి గ్రామస్తులు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు Y+ భద్రత, 11 మందితో బందోబస్తు కల్పించిన కేంద్ర హోంశాఖ. సున్నితమైన ప్రాంతం కావడంతో నిర్ణయం. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు షర్మిల సమక్షంలో పార్టీలో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన పీసీసీ చీఫ్. కాలం తెచ్చిన కరువు కాదిది, కాంగ్రెస్ తెచ్చిన కరువు. రైతులకు బోనస్ ఇవ్వమంటే ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఈసీ అనుమతితో బోనస్ ఇవ్వాలన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై గవర్నర్ కి బీజేపీ కంప్లైంట్, సిబిఐ విచారణ జరిపించాలంటూ విజ్ఞప్తి. సూత్రధారులు ఎవరో తేల్చాలన్న లక్ష్మణ్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు, 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ రంజిత్. రైటర్ విక్రమ్ ని కూడా విచారిస్తున్న ఏసీబీ. ఏనుగులపై అటవీ శాఖకు స్పెషల్ క్లాసులు, ఛత్తీస్గఢ్ కి చెందిన నిపుణులతో ట్రైనింగ్. ఏనుగు ఉన్న చోటికి ఒంటరిగా వెళ్లొద్దంటూ సూచన. ప్రజాస్వామ్యాన్ని మోదీ ఖూనీ చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేసి బీజేపీలో చేర్చుకుంటున్నారు. జైపూర్ సభలో విరుచుకుపడ్డ సోనియా గాంధీ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం, ఉగ్రవాదులు పాక పారిపోయినా సరే వదిలిపెట్టం. రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.